సినిమాకి ఆయన మ్యూజిక్ తో ప్రాణం పోస్తారు, థియేటర్ లో సౌండ్ బాక్స్ లో ప్రాణం తీస్తారు. ప్రాణం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఊగిపోయేటువంటి మ్యూజిక్ చేసేటువంటి వన్ అండ్ ఓన్లీ ది మ్యూజిక్ సెన్సేషన్ తమన్ గారు, ఓవర్ టు యు. బాలయ్య గారి సినిమా అంటేనే మాకు ఎవ్రీ దీపావళి ఫ్యాన్స్ అనే స్పీకర్లు పగిలిపోవాలంటారు, థియేటర్లు కేసులు పెడతారు, ఇది మామూలు అయిపోయింది ఇది మాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెద్ద హ్యాట్రిక్, ఫస్ట్ నాకు నచ్చిన చాలా నా బాలయ్య గారితో హ్యాట్రిక్ అది హాయిలో ఉన్నా ఇంకా. సో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి. సో భగవంత్ కేసరి ఇస్ ఫెంటాస్టిక్ జర్నీ అని నాకు తెలుసు. ఒక అమ్మతో చెల్లితో లైఫ్ని గడిపాను, వాళ్ళని నాకు 9 ఏళ్ళు వయసున్నప్పటి నుంచి వాళ్ళని నేను జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాను. సో ఆ బెంగ, ఆ భయం, ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే ఇంటికి సేఫ్గా ఇంటికి రావడం, అది నాకు 11 ఏళ్ళ వయసు నుంచి ఆ జాగ్రత్త నాకు తెలిసింది. సో ఈ సినిమా అనిల్ కథ చెప్పేటప్పుడే నేను చాలా మూవ్ అయిపోయాను. సో నా లైఫ్లో జరిగిన ఎలా, సో దాన్నే నేను నా మ్యూజిక్లో అప్లై చేశాను. అదే ఉయ్యాలో పాట అయింది, అదే మాను పాట అయింది. సో థ్యాంక్ యూ అనిల్ ఫర్ గివింగ్ మీ మై క్లోజెస్ట్ ఫిల్మ్ టు ది హార్ట్. సక్సెస్ కలెక్షన్ రేట్లు, కలెక్షన్ ఇంత కలెక్ట్ అయింది అవన్నీ అసలు పెద్దగా అవసరం లేదు. ఐ థింక్ అది ప్రొడ్యూసర్ అయిన జాబ్ ఆయన పెట్టాలి, అది పెట్టారు. బట్ మాకు ద మోస్ట్ ఇంపార్టెంట్ వాస్ రెస్పెక్ట్. ఈ సినిమాకి రావాల్సింది, మేము కావాల్సింది రెస్పెక్ట్ అనుకున్నాం. అది ఎవ్రీ ఇంట్లో, ఎవ్రీ ఆడపిల్ల కానీ, ఎవ్రీ ఒక మదర్ కానీ, ఎవ్రీ అమ్మమ్మ కానీ, ఇంట్లో అత్తగారు కానీ అందరూ ఈ సినిమా వెళ్ళి చూసి, వాళ్ళు చాలా వాళ్ళు చూసిన మేము రియాక్షన్స్ వీడియోస్ అన్నీ చూసాం. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నేను అనిల్ అనుకుంది అదే. సో ఈ సినిమా బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అందరికీ అని. సో దట్స్ హౌ వీ వర్క్డ్ అండ్ థ్యాంక్ యూ అనిల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫెంటాస్టిక్ ఫిల్మ్. అండ్ ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద స్టార్, ఇంత పెద్ద మాస్ గాడ్ ఆయన ఈ సినిమా ఒప్పుకొని ఒక ఆడపిల్లల కోసం, ఒక ఉమెన్ సేఫ్టీ కోసం ఈ సినిమా చేయడం అనేది గొప్ప విషయం. అది బాలయ్య గారు. సో హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య గారు. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ఎవడో అరుస్తూ ఉన్నాడు. జై బాలయ్య, అబ్బాయి ఉన్నాడు ఇక్కడ? ఉన్నాడు. ఉండు 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 ఒక్క నిమిషం ఉండు ఉండు. చిన్న అబ్బాయి ఎవడో అరిచారు, ఉన్నాడు అబ్బాయి? అక్కడి నుంచి అరుస్తున్నాడు, జై బాలయ్య అని అరుస్తున్నాడు అబ్బాయి. ఇప్పటికే అరుస్తూనే ఉన్నాడు. అరుస్తున్నాడా? స్టిల్ ఇంకా అరుస్తూనే ఉన్నాడు. అబ్బాయిని స్టేజ్కి పిలుచుకురండి, మైక్లో అరిపిద్దాం. దా స్టేజ్కి రా దా. సో ఈ సినిమా లైక్ మాకు మాస్ సాంగ్స్ లేవు, సేమ్ టైం హెవీ స్కోర్ చేయాల్సిన సినిమా కాదు, హార్ట్ వరించింగ్ స్కోర్ చేయాలి. అక్కడ పర్ఫార్మెన్స్ ఆఫ్ బాలయ్య గారు, శ్రీలీల గారు వాస్ వెరీ ప్యూర్. సో ఆ ప్యూరిటీని ఎలా మనం ప్యూర్గా అంటే ఎలా ఎంత నిజంగా జనాలకి చూపించాలి అని. సో ఒక వాళ్ళు ఇచ్చిన ఒక మంచి పెయింటింగ్కి నేను కొంచెం కలర్స్ వేసాను అంతే. సో అనిల్ గేవ్ మీ ఎ ఫెంటాస్టిక్ పోర్ట్రేట్ ఆఫ్ ఫిల్మ్. ఆ పోర్ట్రేట్కి యాడెడ్ సమ్ షైన్, ఆ షైన్కి కొంచెం కలర్ ఇచ్చాం అంతే. సో యాక్షన్గా చూస్తే థర్డ్ రీల్ మనమే చూసాం, నేలకొండ భగవన్ కేసరి ఆయన పోలీస్గా వచ్చి ఆయన ఫారెస్ట్లో ఆయన చేసిన ఫైట్ కానీ, దాని తర్వాత 4th reel ఫైట్ కానీ, అసలు వీ వర్ హ్యావింగ్ షో. అంటే అందరూ బాలయ్యగారి సినిమా అంటే అలా యాక్షన్ అండ్, బట్ ఈ సినిమా నాకు చాలా ఫేవరెట్ ఫిల్మ్. అంటే హోమ్ సినిమా అయిపోద్ది. రేపు మీరు నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్లో కానీ, రేపు అంటే ఫ్యూచర్లో దీంట్లో వచ్చినప్పుడు ఇంకా మీరు ఈ ఫిల్మ్ వాల్యూ మీకు తెలుస్తుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే ఫర్ పీపుల్ టు రిసీవ్ సో మచ్. అండ్ నేను చెప్పాను, ఈ సినిమా నా క్రెడిట్ కాదు, నా లిరిక్ రైటర్స్కి అనంత్ శ్రీరామ్, ఉయ్యాలో ఉయ్యాలో పాటకి ఆ పేరు పెట్టిన అనంత్ శ్రీరామ్, తనకి మాను మాను అని రాసిన అనంత్ శ్రీరామ్కి, దాని తర్వాత గణేష్ పాట రాసిన కాశాల శ్యామ్ గారికి, దాని తర్వాత నిట్ట నిలువు పాసిన కాశాల శ్యామ్కి ఆయనకి, దాని తర్వాత జగడా జగడా ఈ సినిమా అంటే ఆ పాట నూరాన్ సిస్టర్స్ పాడారు, ఆ పాటకి రామ్జోగి శాస్త్రి గారికి. సో వీళ్ళందరికీ ఈ క్రెడిట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వల్ల ఈ సినిమా మంచి పేరు వచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సౌండ్ డిజైనర్ షాదాబ్ రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ డే అండ్ నైట్ మాతో పనిచేసినందుకు. ఈ అమ్మాయి అరిచిన తర్వాత మీరు అరవండి, ఓకే? అరుస్తా, రెడీగా, గొంతు బాగుందిగా. పాలకూర పప్పు, మా బాలయ్య
అంతేనా, ఇంకా ఇంకో లేదా, ఇంకోటి ఏం లేదా? ఆల్రెడీ షేర్ అయిపోయావా నువ్వు? ఆల్రెడీ షేరా? సార్ దట్స్ ఆల్ సార్, నా స్పీచ్ ఇంతే సార్. అండ్ సరే, ప్రొడ్యూసర్కి చెప్పపోతే బాగుండేది. సాహు థ్యాంక్ యూ సాహు. సాహు చాలా అందగాడు, ఎంత టైర్డ్ ఉన్నా కనపడడు. టైర్డా టెన్షన్లో ఉన్నాడా తెలీదు, ఫ్రెష్గా ఉంటాడు ఎప్పుడు. సో సాహు నువ్వు ఇలానే ఉంటు. అండ్ హరీష్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ హోల్ ఎడిటింగ్ టీమ్, మా సాయి తమిళరాజ్ గారు చాలా థ్యాంక్స్. లాస్ట్ మినిట్లో అంతా చాలా క్రియేటివ్ కాల్స్ తీసుకున్నాం. సో ఈ సినిమా మాకు చాలా చాలా క్లోజెస్ట్ ఫిలిం. నేను చెప్పాను కదా, సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్తో పాటు రెస్పెక్ట్ చాలా రేర్గా వస్తుంది. థ్యాంక్ యూ అనిల్ ఫర్ గివింగ్ మీ సక్సెస్ యాజ్ వెల్ యాజ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ డే. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ. మేమైతే ఒకటే చెప్పగలం, బాలయ్య బాబు ప్లస్ తమన్ గారు ఈక్వల్ టు గూస్ బంప్స్. ఏంటి ఏంటి? వినపట్లేదు. డాన్స్ అంట, డాన్స్ డాన్స్ కావాలంట. డాన్సా? నేనా? డ్యూడ్ పాట పెట్టు అనిల్, సాంగ్ సాంగ్ ప్లీజ్. బాలయ్య అనిల్ బాడతాడు. అనిల్ రా, మీకు ఓకేనా? నువ్వు రా, తమన్ గారి డాన్స్ నువ్వు రా. ఏ చిచ్చి, ఇది కాదు ఇది కాదు, మన పాటే. కెన్ వి హావ్ ది మ్యూజిక్ ప్లీజ్? నాకు తెలీదు, శ్రీలీల చూపిస్తుంది. లాలీల దా, లాలీల కమ్ కమ్. మాస్టర్ రండి, అమ్మాయిని పిలుచుకురండి. దంచవే మేన తో కుదురు సాంగ్ చేసుకోండమ్మా, మా ఇండస్ట్రీలో పెద్ద షేర్. సో వెల్కమింగ్ లీలా అగైన్ ఆన్ ది స్టేజ్. సౌండ్ సౌండ్ ఆపండి. హలో సౌండ్ ఆపండి, సౌండ్. సత్య మాస్టర్కి ఏ లైట్ వేసారో ఆ లైట్లు వేయండి, ఈ లైట్లు ఆడవు మేము. ఆ లైట్లే కావాలి. మాస్టర్, సత్య మాస్టర్ స్టేజ్కి రండి. మాస్టర్ ఎస్, ఇగో మీరు అడిగారు శ్రీలీల అని మళ్ళీ పిలిచాం పైకి. అండ్ ఇప్పుడు శ్రీలీల అనిల్ గారు తమన్ గారు డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. సాంగ్ ప్లీజ్. తమన్ గారు థ్యాంక్ యూ, అనిల్ గారు అండ్ శ్రీలీల గారు. శ్రీలీల శ్రీలీల ప్లీజ్, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు ఏడుస్తారు. ప్లీజ్ ప్లీజ్ ఎస్, అనిల్ గారు ఇక్కడే ఉన్నారు, శ్రీలీల కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి లెట్స్ ఇన్వైట్ అవర్ ప్రొడ్యూసర్స్ సాహు గారు అండ్ హరీష్ గారు. కలెక్షన్లు వచ్చే సినిమాలు చాలా మంది తీయచ్చు, కానీ ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమాని ప్రొడ్యూస్ చేసిన బ్యానర్, వరుసగా హిట్స్ అందుకుంటున్న బ్యానర్ అండ్ ది యంగ్ టాలెంట్, కంగ్రాచులేషన్స్ సావు గారు. అండ్ అసలు శ్రీలీల గా అందం ఏంది, గా స్టెప్స్ ఏంది, గా డైలాగ్స్ చెప్పుడు ఏంది, గా ఎమోషన్ ఏంది, అసలు ఆగమాగం అవుతున్నారు పిల్లకాయలు పాపం. ప్లీజ్ ఒక్కసారి నువ్వు మాట్లాడితే వాళ్ళందరూ కొంచెం అలా సర్దుకుంటారు. అందరికీ నమస్కారం. సో లేదు, మీకు గుర్తుందో లేదో, యాక్చువల్లీ వరంగల్లో ఒక ఈవెంట్ చేసినప్పుడు ట్రైలర్ లాంచ్ అప్పుడు ఒక మాట చెప్పాను,
అదేంటంటే మీ అందరి ఆశీర్వాదంతో అలాంటి వేదిక మీద మళ్ళీ ఆనందంగా సెలబ్రేట్ చేద్దామని. ఇప్పుడు మీ ఆశీర్వాదంతో యాక్చువల్లీ ఆ రోజు వచ్చింది అండ్ ఇవాళే ఆ రోజు ఈ వేదిక మీరు కట్టింది, సంతోషం మీరు ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ యూజువలీ ఒక సినిమాలో కమర్షియల్ అండ్ కంటెంట్ ఇంత బ్యూటిఫుల్గా బ్లెండ్ చేసి మీరిచ్చిన ఈ కాన్ఫిడెన్స్, మీరు ఎంత ఆనందించారో నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అంత గౌరవిస్తున్నాను మిమ్మల్ని. ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ కంటెంట్ ఉన్న ఫిల్మ్ని మీరు చాలా సపోర్ట్ చేసి సక్సెస్ఫుల్ చేశారు. ఇప్పుడు నాకు ఎందుకో ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చిందండి ఇలాంటి పాత్రలు నేను చేయగలుగుతానని. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ దాట్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రాపూడి గారు. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ పాత్రతో నన్ను నమ్మినందుకు, అలాగే నాకు తెలియని ఆస్పెక్ట్ నాకు చూపించినందుకు, అండ్ ఎస్పెషలీ ఫస్ట్ టైం నా లైఫ్లో, నా సినిమా లైఫ్లో కూడా ఫైట్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాఘవేంద్రరావు గారు అన్నట్టే రుణపడి ఉంటానండి. ఎవ్రీ వన్, వెంకట్ మాస్టర్, మై ఫైట్ మాటర్స్, తమన్ గారు, ఇంకా మా జర్నీ ఇంకా త్రూ డిఫరెంట్ ఫిల్మ్స్. థ్యాంకింగ్ ది ఎంటైర్ టీమ్, ఎస్పెషలీ ఫస్ట్ టైం, సారీ అండి ఒక నిమిషం తీసుకుంటున్నాం, ఫైట్ ఫస్ట్ టైం చేశాను కాబట్టి మా ఫైట్ సురేష్ గారు, మా ఫైట్ మాస్టర్ వెంకట్ మాస్టర్ అండ్ ఆల్ ద ఫైటర్స్, థ్యాంక్ యూ సో మచ్. నందమూరి బాలకృష్ణ గారు, నేలకొండ భగవంత్ కేసరిగా, నా దోస్త్, నా చిచ్చ, మిగతా మీకు తెలుసు, విల్ మిస్ యూ అ లాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీలీల. సో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రొడ్యూసర్స్ టు స్పీక్. సాహు గారు, విన్నాము అస్సలు కంగారు లేదు, ఇలాంటి మంచి మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు ఇస్తే చాలు అనుకుని ముందుకెళ్తున్నటువంటి ప్రొడ్యూసర్స్, ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మా హ్యాపీనెస్ అనేది మీ అందరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఉన్నాం ఇంత మంచి సినిమా తీసినందుకు, మాకు వచ్చే ప్రైజెస్ కానీ అన్ని. అండ్ ఈ మూవీ ఇంత సపోర్ట్ చేసిన ఆడియన్స్కి, అట్లానే మన బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి ఇక చాలా రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఐ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, ఎవరైతే ఈ సినిమాలో మాతో కలిసి పనిచేశారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సక్సెస్ మనందరిది, మీ లేకపోతే సక్సెస్ మనకు ఉండేది కాదు. థ్యాంక్ యూ ఎవరీ వన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరీష్ గారు. ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన బాలబాబు అందరికీ నా కృతజ్ఞతలు. జై బాలయ్య. అండ్ మాకు ఇంత మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన బాలబాబు గారికి, అనిల్ రావుపూడి గారికి, మా సాయి గారికి, నారాయణ గారికి, మా డిఓపి రామ్ప్రసాద్ గారికి, మా భాను మాస్టర్ గారికి, ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్ట్ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఈయన వస్తూ వస్తూనే ఓ పటాసు పేల్చారు, తర్వాత సుప్రీం డైరెక్టర్ అయిపోయారు, ఆ తర్వాత రాజా ది గ్రేట్ అన్నారు, ఇక ఇన్ని చూసిన తర్వాత అనాలిగా సరిలేరు మీకెవరు అని. F2, F3 అంటే ఫన్ ఫ్రస్ట్రేషనే కాదు, బ్యూటిఫుల్ ఎమోషన్స్ని కూడా ఇంత బాగా చూపించగలరు అని ప్రూవ్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ అనిల్ రావిపూడి గారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరికీ గుడ్ ఈవినింగ్. సో దాదాపు 1 ఇయర్ జర్నీ, లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేశాం బాలయ్యబాబుతో, అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ జర్నీ. ఆయన బర్త్డే, లాస్ట్ ఇయర్ బర్త్డే జూన్ 10th నుంచి మొదలైంది మా జర్నీ. ఎన్నో మెమరీస్. ఈరోజు ఈ సినిమా ఈ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్తో, ఈరోజు ఈ షీల్డ్ ప్రజెంటేషన్తో ఆల్మోస్ట్ వీఆర్ ఒక ఫినిషింగ్ ఇంకా వచ్చాం. ఇంకా జనరల్గా సినిమా 1 వారం 2 వారాలు ఆడే రోజులు బాలయ్యబాబు గారు హిట్ కొట్టారంటే అది దసరా నుంచి దీపావళి, దీపావళి నుంచి సంక్రాంతి, అవసరమైతే సమ్మర్కి కూడా పోద్ది. అది బాలయ్యబాబు గారి స్టామినా. స్టిల్ ఇంకా 4th వీక్ సినిమా అద్భుతంగా ఆడుతుంది,
అండ్ ఈ ఆనందం మీతో పంచుకోవడానికి, మా సక్సెస్ సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకునే రోజు మీ అందరి ముందుకు వచ్చాం. సో నా దృష్టిలో సినిమా అంటే వ్యాపారం, వినోదం, సందేశం. సో జనరల్గా ఏదో ఒకటే చెప్పడానికి ట్రై చేస్తాం, ఏదో కమర్షియల్గా చేయాలి, లేదా ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, లేదా చిన్న మెసేజ్ ఇవ్వాలి. ఈ మూడు కలిపి చాలా అరుదుగా వస్తాయి. కమర్షియల్ విలువలతో పాటు, చిన్న ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉండే సినిమాలు చాలా రేర్గా వస్తాయి. అలాంటి సినిమాలు చాలా రిస్క్తో చేయాలి, చాలా కష్టపడి మేము దాన్ని సబ్జెక్ట్ నుంచి కూడా చాలా కష్టపడుతూ చేసుకోవాలి. సో నా టీం అందరూ, నా రైటింగ్ టీం అందరూ, సాయి, నారాయణ, మీ అందరం కలిసి ఈ అద్భుతమైన కథని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు ఈ సినిమాని ఇంత అద్భుతమైన సక్సెస్ చేసిన ప్రతి తెలుగు ప్రేక్షకుడికి నా పాదాభివందనం. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఒక గేమ్ ఆడాను, ఒక టైప్ ఆఫ్ సినిమాలు చేశాను. ఫస్ట్ టైం బాలయ్య బాబు గారు లాంటి ఒక మాస్ హీరోని ఒక కంటెంట్ బేస్డ్, ఒక ఎమోషన్ డ్రివెన్ ఫిల్మ్లో తీసుకొచ్చి చేయడం అనేది చాలా పెద్ద రిస్క్ నాకు. సో నన్ను నమ్మిన మా హీరో గారికి, బాలయ్య బాబు గారికి, నా టీం అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. మెయిన్ టీం అందరికీ, తమన్ గారు నాకు బ్యాక్ బోన్గా నిలిచారు మ్యూజిక్ సైడ్ కూడా, సో రామ్ ప్రసాద్ గారు, టెక్నీషియన్స్ అందరూ. సో అందరూ నమ్మకపోతే ఈ అవుట్పుట్ వచ్చేది కాదు. 24 crafts అందరూ ఈ సినిమా కోసం నేనెంత కష్టపడ్డా, నాతో పాటు నిలబడ్డారు కాబట్టి ఈ అవుట్పుట్ వచ్చింది. సో దానికంటే కూడా ఈ అటెంప్ట్ని ఇంత పెద్ద సక్సెస్ చేశారు ప్రేక్షకులందరికీ నిజంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఎందుకంటే 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు అందరూ కలిసి కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది, చూశారు. అండ్ నాకు ప్రతి సినిమాకు వచ్చే ఫోన్లు వేరు, ఈ సినిమాకు వచ్చిన ఫోన్లు వేరు. నేనే షాక్ అయ్యా, చాలా పొగిడారు, చాలా గొప్ప అన్నారు, ఆయన బయటకు చెప్పుకోలేను, ఎందెందో చెప్పారు. నేను షాక్ అయ్యా, ఇదేంటి మనలో ఇంత టాలెంట్ ఉందా, అండ్ మనం కూడా ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేయొచ్చా అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. తీసేటప్పుడు అనుకున్నా నేను, నాకు ఒక మా డిఫరెంట్ ఫిల్మ్ అవుద్దని. కానీ డిఫరెంట్ ఫిల్మ్ కంటే కూడా ఇది చాలా గొప్ప ఫిల్మ్ అయింది నా కెరియర్లో. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే నాకు ఒక నా కూతురుంది, నా చిట్టి తల్లి. సో నాలాగే ఎంతోమంది తండ్రులు ఈ సినిమా చూసి పర్సనల్గా నాతో ఫోన్లు చేసి ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మెసేజ్ల రూపంలో, నిజంగా ఒక తండ్రి కూతురు మధ్య ఒక రిలేషన్ కానీ, ఒక కూతుర్ని ఎలా పెంచాలని ఒక కంటెంట్ని కానీ చాలా అద్భుతంగా చెప్పారు అని చెప్పి పర్సనల్గా కాల్ చేసి మరి అప్రిషియేట్ చేశారు. సో అంతకంటే నాకేం అవసరం లేదు. సినిమా సక్సెస్ అంటే సోషల్ నెట్వర్క్లోనో, ట్విట్టర్లోనో, వెబ్సైట్స్లోనో మనల్ని పొగడాలనో, లేకపోతే మన గురించి రాయాలనో కంటే కూడా నేను ఎప్పుడు నా స్ట్రగుల్ అంతా ప్రేక్షకుల చప్పట్లోనే ఉంది. ప్రతి సినిమాకి ఫ్రమ్ ద ఫస్ట్ పటాస్ నుంచి నాకు ఈ ప్రేక్షకుల చప్పట్లే నా సినిమా సక్సెస్. మార్నింగ్ షో అయిపోయాక పిచ్చోళ్ళగెళ్ళి థియేటర్లో నుంచి ఉంటా, చప్పట్లు కొడుతుంటే అదే కిక్ నాకు. నన్ను ఎవరూ పొగడక్కర్లా, నన్ను ఎవరూ లేపక్కర్లా. సో నన్ను నాకు చప్పట్లే నాకు బలం. అందుకే ప్రతి సినిమా రిలీజ్ అయ్యాక వెళ్ళి థియేటర్లోనే నుంచుంటా, 3 వారాల నుంచుంటా. సో ఆ కిక్ నాకు వస్తూనే ఉంది. వరుసగా 7వ ఫిలిం. టు బీ హానెస్ట్, సక్సెస్ అనేది హ్యాపీనెస్ కాదు, సక్సెస్ అనేది స్ట్రెస్. ఒక సినిమాని హిట్ చేయడానికి అది ఎంత స్ట్రెస్, నేను ప్రతి సినిమాకి పడుతున్నా. ఇది 7వ ఫిలిం, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఫిలిం చేయాలి తప్పదు. ప్రతి ఫిలిం ఫస్ట్ ఫిలిం లాగా చేసుకుంటూ వెళ్ళాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. సో నా వెనకుండి నన్ను నడిపిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ, నన్ను వరుసగా అంటే చాలామంది చెప్పారు అనిల్ రావుపూడి వరుసగా 7 హిట్లు కొట్టారు, గెలిచింది నేను కాదు, గెలిపించింది మీరు. సో మీరు లేకపోతే ఏ హిట్ వచ్చేది కాదు. నేను తప్పులు చేసినా క్షమించారు, ఒక్కోసారి బాగా తీస్తే చప్పట్లు కొట్టారు, ఒక్కొక్కసారి తప్పు చిన్న చిన్న తప్పులు చేసినా మనోడే అనిల్ రావుపూడి అని చెప్పి ఎంకరేజ్ చేశారు. సో సక్సెస్ గోస్ టు మీకు క్రెడిట్. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే బాలయ్య బాబుతో ఈ జర్నీ ఇంతటితో అయిపోలేదు, మళ్ళీ ఈ స్టేజ్ మీద చెప్తున్నా, మళ్ళీ అది ఏ విధంగా వస్తామో ఎలా వస్తామో తెలియదు బాబు. జస్ట్ మీరు ఒక ఫోన్ కాల్, మీరు సై అంటే నేను సై. సూపర్. అండ్ తేజ్ ఆల్రెడీ మెసేజ్ చేస్తున్నారు. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు తేజస్విని గారు, ఎందుకంటే సినిమాలో బనావ బెట్టి ఒక షేర్స్ రిలీజ్ అయితే ఇంట్లో ఇద్దరు షేర్స్ ఉన్నారు బాలయ్య బాబు గారికి. ఒకరు బ్రాహ్మణి గారు అయితే, రెండు తేజస్విని గారు. అండ్ క్రియేటివ్ పరంగా కానీ, ఆహాలో కానీ చాలా చాలా కీ రోల్ అన్స్టాపబుల్ షోకి. అండ్ ఈ సినిమాకి కూడా, అండ్ స్పెషల్ థ్యాంక్స్ తేజస్విని గారు అండ్ భరత్ గారు, యు ఆర్ దేర్ ఫర్ అస్. అండ్ సో బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే, ఇప్పుడు వరల్డ్ కప్ గురించి చెప్పాలి. వరల్డ్ కప్లో ఇండియా ఎంత ఫామ్లో ఉందో బాలయ్య బాబు గారు అంత ఫామ్లో ఉన్నారు. సో ఆయన ఫామ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి బాబు. ఎన్బికే 109 ఈ 3 సినిమాలను మించి హిట్ అవ్వాలి. సో ఇట్స్ మై బెస్ట్ విషెస్ టు యూ అండ్ బాబీ.
సో నువ్వు మళ్ళీ బాబుకి ఇదే స్టేజ్ మీద మేము గెస్ట్ లాగా వచ్చి ఆయన సక్సెస్లో మేము షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ అవార్డుల గురించి నాకు పెద్ద ఐడియా లేదు, నిజంగా వాటికి మనసుంటే పరిగెత్తుకుంటూ బాబు దగ్గరికి, లీల దగ్గరికి రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అంత పెద్ద పెర్ఫార్మెన్స్ చేశారు ఈ సినిమాలో, ఆ ఏ అవార్డులు అయినా పర్లేదు, వాటికి మనసుంటే బాబు దగ్గరికి వచ్చేస్తాయి అని నేను అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మై ప్రొడ్యూసర్ సాహు గారు, హరీష్ గారు. ఈ సినిమా జర్నీలో బడ్జెట్ పరంగా కానీ నేనేమైతే అడిగితే ఇచ్చి ఈరోజు వాళ్ళు హ్యాపీగా నాలుగు డబ్బులు తిన్నారు, వాళ్ళతో పాటు బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు, అంతకంటే మించిన హ్యాపీనెస్ లేదు. ఎవరో మొన్న మధ్య అడిగారు, ఏంటి భయ్యా బాబు తొడగొట్టలేదు ఈ సినిమాలో అన్నారు. బాబు కొట్టాల్సిన పని లేదు, ఈ సక్సెస్ ఇచ్చినందుకు మా నిర్మాతలు కొడతారు. రండి రండి సూపర్ అనిల్ గారు సూపర్ రండి 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 హరీష్ గారు రండి కొట్టండి, రెండు స్టేట్లను ఇప్పుడు అలా కొట్టండి తోడా, నేను కొడతాను కొట్టండి రెడీ. అది థ్యాంక్ యూ సో మచ్ సూపర్ థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు అనిల్ గారు ఒక చిన్న షేర్ ఉంది, ఆ షేర్ని పిలుస్తాను. తన అద్భుతమైన జ్ఞాపక శక్తితో మీరు ఏ దేశాలు వాటి రాజధానులు అందులో ఉండే రాష్ట్రాలు ఏమైనా అడగండి టక్కని చెప్తుంది. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఆమె స్థానాన్ని సంపాదించుకుంది. ఇంతే నర్సరీ చదువుతోంది. ఎస్ ధన్విత, కెన్ వి హావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఏది అడిగినా చెప్పేస్తుంది టక్క టక్క టకమని. అండ్ ఈ షేర్ వేదిక మీద ఉన్నప్పుడే ఇంకో షేర్ ని కూడా ఇన్వైట్ చేసేసుకుందాము. బాలకృష్ణ గారు, కెన్ వి హావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ప్రేమిస్తే పసి బాలుడు, పగబడితే ఉగ్ర నరసింహుడు. చిన్న వయసులో ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది అంటే ఏ దేశమైనా అడగండి దానికి సంబంధించిన రాజధానులు చెప్పేస్తుంది, అందులో ఉన్న రాష్ట్రాలు చెప్పేస్తుంది. బనావో బేటికో షేర్ అవార్డు అందుకుంటుంది మన ధన్విత ఫ్రమ్ ద టీమ్ నేలకొండ భగవంత్ కేసరి. Banao beti ko share. Thank you Balakrishna. కంగ్రాచులేషన్స్ ధన్విత, ఇంకా చాలా రికార్డ్స్ సాధించాలి నువ్వు. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద రికార్డ్ సాధించావంటే మెనీ మోర్ టు కమ్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ మా థ్యాంక్ యూ సార్. మీ చేతుల మీదుగా ఇంకొన్ని అవార్డ్స్ ఇవ్వాలి. ముందుగా మన డైరెక్షన్ టీమ్ని ఇన్వైట్ చేసేద్దాము. సత్యం బాబు బెల్లంకొండ, కో డైరెక్టర్ గారు, అలాగే అసోసియేట్ డైరెక్టర్ పి నారాయణ రెడ్డి గారు, అసోసియేట్ డైరెక్టర్ పి నారాయణ రెడ్డి గారు, మరొక అసోసియేట్ డైరెక్టర్ రాజేష్ ముద్దాడా, నేమ్ షనిల్ వాళ్ళు వేదిక పైకి వచ్చి షీల్స్ తీసుకోవాలండి ప్లీజ్. అసిస్టెంట్ డైరెక్టర్ ప్రేమ్జీ గారు, ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ రాము కుమిత, అలాగే మరొక అసిస్టెంట్ డైరెక్టర్ మురళీకృష్ణ పత్తపాటి. పవన్ కుమార్ తమ్మినేని అసిస్టెంట్ డైరెక్టర్, మీరు కూడా వేదిక పైకి వచ్చి షేర్ చేసుకోవాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ జాబు గుర్రప్ప, వీళ్ళంతా డైరెక్షన్ టీం అండి, అనిల్ గారి సైన్యం.
నెక్స్ట్ టెక్నీషియన్స్ కి అవార్డ్స్ ఇచ్చేస్తున్నాము. ముందుగా మురళీకృష్ణ యాదవ్ గారు, సినిమాటోగ్రాఫర్ అసిస్టెంట్ మురళీకృష్ణ యాదవ్, అలాగే ఆర్ట్ డైరెక్టర్ పన్నీర్ సెల్వం గారిని వేదికపై రాసి ఇన్వైట్ చేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ పన్నీర్ సెల్వం గారు, ఆర్ట్ అసిస్టెంట్ నీలం మోహన్ కృష్ణ గారు, ఆర్ట్ అసిస్టెంట్ నీలం మోహన్ కృష్ణ గారు, ఇంకొక ఆర్ట్ అసిస్టెంట్ మణికందన్ గారు. నేమ్స్ చదివిన వాళ్ళందరూ స్టేజ్ పైకి వచ్చి షీల్ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆన్లైన్ ఎడిటర్ ప్రదీప్ గారు, ఆన్లైన్ ఎడిటర్ ప్రదీప్ గారిని కూడా వేదికపై రావాల్సింది ఇన్వైట్ చేస్తున్నాం. సేల్ ఫోటోగ్రాఫర్ ఆనంద్ రాజ్ గారు, మేకింగ్ నాగు గారు, నాగు తడాల, కాస్ట్యూమ్స్ శ్రీను గారు, కాస్ట్యూమ్ శ్రీను గారు, డిఐటి పథన్, డిఐటి షాహూర్ ఖాన్ గారు. ఆన్లైన్ ఎడిటర్ తారక్ గారిని కూడా వేదికపైకి రావాల్సింది ఇన్వైట్ చేస్తున్నాం. ఆర్ట్ డైరెక్టర్ పన్నీర్ సెల్వం గారిని కూడా వేదికపైకి రావాల్సింది ఇన్వైట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు చదవబోయే నేమ్స్ అన్ని కూడా మేనేజర్స్ నేమ్స్ అండి. సుబ్రహ్మణ్యం ముప్పలపాటి సుబ్రహ్మణ్యం గారు, అలాగే మేనేజర్ అయ్యప్ప గారు, బి విజయ రామరెడ్డి గారు, మేనేజర్ అప్పారావు గారు, ఇప్పటి వరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ క్రూ కి మనం అవార్డ్స్ ఇచ్చుకుంటూ ఉన్నాం. అండ్ ఇప్పుడు మేనేజర్స్ అయ్యప్ప గారు, విజయ రామిరెడ్డి గారు, మేనేజర్ అప్పారావు గారు, అల్లాడ ఆదిత్య గారు, ఇంకొక మేనేజర్ యమున శంకర్ గారు, మేనేజర్ శ్రవణ్ గారు, అలాగే మేనేజర్ ప్రణీష్ గారు. వీళ్ళందరూ కూడా మేనేజర్స్ ఈ సినిమాకి. అండ్ మూవింగ్ ఆన్ టు అకౌంట్స్ డిపార్ట్మెంట్, చాలా ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఇది. ఈ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ముందుగా ఫినాన్స్ కంట్రోలర్ టి సందీప్ గారు, అలాగే అకౌంట్స్ మేనేజర్ చిర్రా శివప్రసాద్ గారు, అకౌంటెంట్ వెంకటేశ్వర్లు గారు, అలాగే క్యాషియర్ శ్రీధర్ గారు, పోస్ట్ ప్రొడక్షన్ మ్యాట్రిక్స్ విజువల్ ఎఫెక్ట్స్, ఈ మూవీకి సిజి చేసినటువంటి మ్యాట్రిక్స్ విజువల్ ఎఫెక్ట్స్, అలాగే టిఐ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, డేటా స్టోరేజ్ మూవీ వాల్ట్, ఆర్ఆర్ ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎఫెక్ట్స్ రఘునాథ్ గారు, డబ్బింగ్ ఇంజనీర్ వేణుబాబు గారు, ఎడిటర్ తమ్మిరాజు గారిని వేదికపై కావాల్సిన ఇన్వైట్ చేస్తున్నాము. పబ్లిసిటీ వంశీ శేఖర్ గారు, అందరూ
Anand Cine Services Unit. Anand Cine Services Unit. వారిని కూడా వేదికపైకి రావాల్సిన ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే మూర్తి సినీ లైట్స్, మూర్తి సినీ లైట్స్ యూనిట్. ష్యూర్ టికెటింగ్ సురేంద్ర గారు, ష్యూర్ టికెటింగ్ సురేంద్ర గారు. అలాగే మన ఎన్బికే నందమూరి గారి స్టాఫ్, హీరో గారి స్టాఫ్. Shield sir, Balakrishna garu, pop shield please. Sir, మీ పర్మిషన్ తో మీరు వరుసగా హ్యాట్రిక్ కొట్టినందుకు మీ ఎన్బికే యువసేన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు మీకు ఒక మొమెంట్ ప్రెజెంట్ చేయడానికి. ప్లీజ్ ఎన్బికే యువసేన తరఫు నుంచి బాలకృష్ణ గారికి ఒక చిన్న మొమెంట్. వరుసగా 3 సినిమాలు విజయం సాధించినందుకు దిస్ ఈస్ యువర్ సెలబ్రేషన్.
ప్రెజెంటేషన్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ అండ్ అలాగే అందరికీ నమస్కారం. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క నెలకొండ భగవంత కేసరి విజయోత్సవ సభకు విచ్చేసిన మా ముఖ్య అతిథులు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారికి, అలాగే మా ఆత్మీయ అతిథి అంబికా కృష్ణ గారికి. ఇక ముందుగా ముందున్న ఎంతోమంది ముఖ్య అతిథులు, ప్రేక్షక దేవుళ్ళు, అభిమానులు, శ్రేయోభిలాషులు, కళాభిమానులు, కళాపోషకులు, కళా పిపాసకులు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరూ కూడా నా హృదయపూర్వక కళాభిందనాన్ని తెలియజేసుకుంటున్నాను. వాడు చాలా అంటే ఇవాళ కాదు, ఎప్పుడైతే ఒక మంచి సినిమానిచ్చి ఆ సినిమాని ప్రేక్షక దేవుళ్ళు దాన్ని ఆ సినిమాకి నీరాజనాలు పడతారో అంతకు మించిన సంపాదన కానీ సంతోషం కానీ ఈ జీవితంలో మరి ఏది లేదు అన్నది ఎన్నో సందర్భాల్లో నేను అనుభవించడం జరిగింది. ఎన్నో రకాల సినిమాలు, ఎన్నో నేపథ్యాల్లో అయితేనేమి, పాత్రల్లో అయితేనేమి, అటు సమరసింహారెడ్డిని కానివ్వండి, నరసింహనాయుడు కానివ్వండి, లేకపోతే రౌడ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, అలాగే లారీ డ్రైవర్ కానివ్వండి, బంగమ్మ గారి మనవడు ముద్రకృష్ణయ్య ముద్రకృష్ణుడు, అలాగే మన ముద్ర మామయ్య, ఏంటంటే బొబ్బులి సింహం, రాణా, భైరవదీపం, ఆదిత్య 369 లెజెండ్, ఒక సింహ, మొన్న అఖండ, తర్వాత వీరసింహారెడ్డి, తర్వాత ఈరోజు నేలకొండ భగవంత కేసరి. అంటే ఇన్ని వైవిధ్యమైన పాత్రలు చేసే దమ్ము, ధైర్యం, ఒక నమ్మకం, ప్రేక్షక దేవుళ్ళపైన ఒక నమ్మకం, అది మా నాన్నగారు ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఒక వారసత్వం. సో ఎప్పుడు మన ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు, ఆ కొత్తదనాన్ని వాళ్ళకి వాళ్ళు కోరుకునే వరకు ఆగకంటే కూడా మనమే ముందడుగేస్తే తప్పకుండా దాని ఫలితం ఇవాళ మన ఈ యొక్క సినిమా యొక్క విజయం ఎలాంటిదో అలాంటివి ఎన్నో రుచులు మనం అందించగలుగుతాం. అంటే ఎన్నో రుచులు అంటే నేను అనేది మన తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఒక అభిలాష, ఒక అభిరుచి ఉంది. అదేంటంటే ఒక ఏది ఉన్నా కూడా అంటే నా వరకు ఆ తరం నుంచి మూడు తరాలు ఇంకా నన్ను ప్రేక్షకులు నేను చేసే సినిమాలన్నీ కూడా వాళ్ళు మెచ్చుకుంటున్నారు, ప్రశంసలు కురిపిస్తున్నారు. అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇవాళ సినిమాకి ఎంతో కష్టపడ్డాం, అంత కష్టం అంటే పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ కష్టం, మేము ఒక నటు నటులుగా మేము పడ్డ కష్టం, సీనియర్ల గారు కానీ నేను కానివ్వండి, లేకపోతే కాజోల్ గారు కానివ్వండి, అర్జున్ రాంపాల్ గారు కానివ్వండి, ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు అని పేరు మంచి పేరు శరత్ కుమార్ గారు కానివ్వండి, లేకపోతే సాయి రవి గారు కానివ్వండి, ఇక్కడున్న
అందరూ నా సహచర నటీనటులు అయితేనేమి, అలాగే సాంకేతిక నిపుణులు అయితేనేమి, వాళ్ళందరూ పడ్డ కష్టాన్ని ఈరోజు ఏదైతే ఆ సినిమా పూర్తయ్యాక దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఎన్నో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న అందరూ కూడా ఇటువంటి అద్భుతమైన విజయాన్ని నెలకొండ భగవంత్ కేసరి, నా సినిమాలకి నా సినిమాలే పోటీ, ఎందుకంటే చేసే విభిన్నమైన పాత్రలు, అటువంటి నిర్మాతలు వాళ్ళ నా మీద నమ్మకం, దర్శకులు నన్ను మరిచే రకం, రచయితలు వాళ్ళు నా నోటి చేత పలికించే మాటలు అయితేనేమి, లేకపోతే మిగతా సాంకేతిక నిపుణులు నన్ను చూపే విధానం అయితేనేమి, లేకపోతే నా చేత నాట్యం చేయించడం అయితేనేమి, ఇవన్నీ ఫలితం కారణం ఈ యొక్క విజయ పరంపర అని మీ అందరు తెలియజేసుకుంటున్నాను. చాలామందికి ఈ సినిమా, ఈ ప్రత్యేకంగా నా అఖండ కానివ్వండి, అది చాలా ఎంతో ఒక ఛాలెంజ్ సినిమా అది మాకు, అలాగే వీరసింహారెడ్డి కూడా కానివ్వండి, అది కూడా ఒక ఎంతో ఛాలెంజ్ సినిమా నాకు, అలాగే ఇవాళ ఇది కూడా ఈ సినిమా కూడా, ఎందుకంటే పాత్రల్లో వెళ్ళిపోయాక మేము నిందాక పాత్రలు వెళ్ళాక మేము పడ్డే ఆ అనుభూతి, ఆ పాత్రలోకి అనుభూతి మేము నటులుగా అయితే తెర వెనక ఉండి ఈ చిత్రాన్ని ఘనవింజం చేసిన వాళ్ళందరినీ సత్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా రాజకీయ పల్లకి కాదు మోసే బోయిలు ఎవరు అన్నది చాలా ముఖ్యమైంది. అటువంటి ఎంతోమంది మా సాంకేతిక నిపుణులు అయితేనేమి, సరస్వతి పుత్రులు అయితేనేమి, మా కెమెరామెన్ ప్రసాద్ గారు, మా ఫైట్ మాస్టర్ వెంకట గారు అయితేనేమి, అలాగే మా రచయితలు అయితేనేమి, రామ్ జోగేష్ శాస్త్రి గారు అయితేనేమి, అలాగే కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి, అలాగే మన నారాయణ గారు అయితేనేమి, అనంత శ్రీరామ్ గారు అయితేనేమి, అందరూ ప్రతి ఒక్కరు, అలా మా తమన్ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మొత్తం అహోరాత్రులు ఈ సినిమా విజయం వెనక ఎంతో కష్టపడి ఈ సినిమాని ఇంత విజయవంతం చేశారు. కాబట్టి ప్రేక్షకులు మీ ముందు వాళ్ళందరినీ సత్కరించుకోవాలి. వాళ్ళు పడ్డ కష్టం ప్రతి ఒక్కళ్ళు, అంటే వీళ్ళ వరకే కాదు, ఒక ప్రొడక్షన్ మేనేజర్ నుంచి, ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి, అవుటర్ యూనిట్ల వాళ్ళైతేనేమి, కెమెరా డిపార్ట్మెంట్ అయితేనేమి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, వాళ్ళందరూ కూడా పడ్డ కృషికి ఫలితమే ఇవాళ ఈ యొక్క చిత్రం ఒక ఈ యొక్క విజయం. సో అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా అంటే ఇవాళ సినిమాని తను సొంతం చేసుకుంటున్నాను. నా సినిమాలన్నీ నాన్నగారు చేసుకున్నారు, దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారు ఎన్నో సినిమాలు చేశారు నాన్నగారితో, అద్భుతమైన సినిమాలు. నాన్న వాళ్ళు పిలవడం ఈ యొక్క కార్యక్రమానికి ఒక నిండుదనాన్ని తీసుకొచ్చింది. కాకపోతే ఒకటి ఒక చిన్న లోటు అంటే దర్శక రత్న దాసర్ గారు కూడా ఉండుంటే ఎంతో బాగుండేది. ఆయన కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు, ఒక ఇండస్ట్రీకి ఒక పెద్ద దిగ్గుగా, ఇండస్ట్రీకి ఒక తల్లో నాలుగులా ఉండేవారు ఆయన. ఈ సందర్భంగా ఆయన కూడా గుర్తు చేసుకోవడం నా కనీస కర్తవ్యంగా బాధ్యతగా భావిస్తున్నాను. సో అలాంటి దర్శకులు ఇక్కడికి రావడం, అలాగే ఇక ఈ మారుతుంది ట్రెండ్ మారుతుంది ఇది అది అంటారు. ట్రెండ్ మారడం కాదు, ట్రెండ్ ఎక్కడికి పోదు. ట్రెండ్ ఎలా, మనం ఇప్పుడు బాలకృష్ణ సినిమా అంటే వేరు, అది పంచపక్ష పరమాన్నం వడ్డించిన విస్తరలా ఉండాలి, అంత బరువుగా ఉండాలి, అన్నీ ఉండాలి, అన్నీ మన షడ్రుచులు ఉండాలి సినిమాలో, తీపి చేదు వగరు మొత్తం అన్ని రుచులు ఉండాలి ఆ సినిమాలో. మరి అలాంటిది మరి మా దర్శకుడు అనిల్ రావుపూడి గారు ఇక అంటే మాది ఏంటంటే మేము ఒకళ్ళని నమ్మకం, ముఖ్యంగా నమ్మకం, చేస్తాం తప్పకుండా మంచి అద్భుతమైన సినిమాని చేస్తాం,
అని ఒక నమ్మకంతో ధైర్యంతో ముందుకెళ్ళిపోవడం. లేకపోతే నేనే అంటుంటా వయసులో నన్ను ఏమన్నా బాబాయో ఇదని పిలిస్తే జాగ్రత్తగా ఉండండి దబిడి దిబిడే అని. అయినా ఈ సినిమాలో ఒక సీన్లకి చీచా చేయడం అంటే ఒక మంచి సందేశం ఎప్పుడైతే అనిపించిందో ఒక మంచి సందేశం ఇస్తున్నాం సినిమా ద్వారా అని అప్పుడు దేనికైనా త్యజించాలి మనం. ఓ ఆర్టిస్ట్గా మనం చెప్పింది ప్రజల్లోకి బలం వెళ్తుంది. ఇంకా ఇంతకంటే వేరే మాధ్యమం ఏమి లేదు, సినిమా కంటే మాధ్యమం లేదు. ఆ సినిమా కూడా అందరు చెప్తే పలకదు, అందరు చెప్తే వెళ్ళదు జనంలోకి. అది నా బాధ్యతగా స్వీకరించి భావించి సినిమా కథ చెప్పిన వెంటనే తప్పకుండా చేద్దామండి సినిమా అని వెంటనే ఈ సినిమా కథను నేను ఒప్పుకోవడం జరిగింది. సరే ఇక సినిమాలో ఒక్కొక్కటి పాత్రలు ఒక అద్భుతం, అంటే నవ్వుతోన భవిష్యత్తు అన్నట్టు చిరస్థాయిగా నిలిచిపోయేవి, కాదు వాటిని మళ్ళీ మేము మాకు మేమే వాటిని తలదన్నాలుగా తప్పితే ఇంకెవ్వడికీ అవకాశం రాదు, దొరకదు కూడా, ధైర్యం చేయరు కూడా. ప్రతి ఆర్టిస్ట్ సినిమాలు అన్ని రసాలు అద్భుతంగా అసలు ఇటు సీరియల్ అయితే ఏమి, అటు కాజోలు అయితే ఏమి, ఇక మా సహచార నటీనటులు చాలామంది ఉన్నారు ఇక్కడ, అందరు వచ్చున్నారు అందరూ. ఒక అర్జున్ రాంపాల్ అది చెప్పాలి ఆయన గురించి, ఎందుకంటే మన భాష మన తెలుగువాడు కాకపోయినా ఎంతో కసితో ఆ పాత్రని అంటే తనే డబ్బింగ్ చెప్పి ఆ పాత్రకి తను చెప్పాడు కాబట్టి ఆ పాత్రకి పూర్తి న్యాయం చేకూర్చాడు. ఆ పట్టుదల చాలా అద్భుతంగా చేశాడు. అతనికి ఒక అవకాశం, నటుడు కనుక ఒక అవకాశం వస్తుంది, అది వచ్చినప్పుడు తలుపు తట్టినప్పుడు దాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. అలా పాత్రకి చాలా అద్భుతంగా ఆయన. అలాగే శరత్ కుమార్ గారి గురించి చెప్పాలి, చిన్న పాత్ర అయినా అప్పుడప్పుడు ఉంటాయి కొన్ని పాత్రలు, చిన్న పాత్రలైనా దానికి నప్పే నటులు నటిస్తేనే ఆ పాత్రకు న్యాయం చేకూరుతుంది. మనటువంటి శరత్ కుమార్ గారు అంత చిన్న పాత్రని ఆయన పోషించడం వల్లే ఎంతో అద్భుతంగా ఒక ఆరంభం శుభారంభం సినిమాకి మొదలైంది, ఒక కథకి. అలాగే సాయి రవి గారు అయితేనేమి అంతరం అద్భుతంగా వాళ్ళ వాళ్ళ పాత్రలు పోషించారు. అందరికీ ఈరోజు మీ అందరి ముందు వాళ్ళందరికీ మేము ఘనంగా సత్కరించుకోవాలి మేము అని మా నిర్మాతలు సాహు గారు అయితేనేమి కారపాటి, హరీష్ గారు అయితేనేమి పెద్ది, అందరి నిర్మాతలుగా వాళ్ళు మంచి సినిమాలు తీయాలి అనే ఉద్దేశంతో నేనే ఈ చలనచిత్ర పరిశ్రమకు వచ్చాను. అందుకే వాళ్ళ బ్యానర్ అలా చిరస్థాయిగా ఈ సినిమాలు చేసుకుంటూ అంత ప్రత్యేకమైన దానికి ఒక గుర్తింపు ఆ బ్యానర్కి. ఇంకా మంచి మంచి ఎన్నో సినిమాలు చేయాలి, మనం కూడా కలిసి చేయాలి. ఇక తమన్ గారి గురించి చెప్పకర్లా, తమన్ గారు అంటే ఇక ఇందాక రాగేంద్రరావు చెప్తున్నారు మొదటి సినిమానయ్యా నాకు మధ్యాహ్నం ఫోన్ చేశాక థియేటర్లో పడుకునే అలవాటు, మరి మొదటి సినిమా అఖండాకేమో భయవేసేది నిద్రే పట్టేది కాదు, అప్పుడు హూఫర్లో పేలిపోయి రెండో సినిమా కొంచెం అలవాటు పడ్డాను వీరసింహారెడ్డికి, మూడో సినిమాకి నిద్ర వస్తుంది నాకు హ్యాపీగా, ఇప్పుడు నాకు నిద్ర పట్టదేమో ఆ చప్పుడు లేకపోతే అంటున్నాడు ఆయన. చాలా అద్భుతంగా బొట్టి పాటలే కాదు పాటలు మరి అంత ఆయన గొప్పతనం. మరి ఆయన మా రచయితలు గారు వాళ్ళందరినీ కూడా అది ఉన్న సత్యం, నగ్న సత్యం అంతే. వాళ్ళంత అద్భుతమైన సాహిత్యం రాయబట్టి, అలాగే వాళ్ళు ఎవరైతే వాళ్ళ గాత్రం దానం చేశారో గాయన గాయకులు అయితే ఏమి వాళ్ళందరూ, అదంతా ఒక సమిష్టి కృషి, సమిష్టి కృషి ఫలితమే ఇవాళ ఈ యొక్క నెల కూడా భగవంత్ కేసరి యొక్క సక్సెస్. సో ప్రతి ఒక్కరికి అంటే ప్రేక్షక దేవుళ్ళకి సభల్లో చెప్తాం జనరల్గా, ఈ సభ ముఖ్యంగా అందరినీ కలిపి ప్రేక్షక దేవుళ్ళు అయితేనేమి నా అభిమానులు అయితేనేమి, అలాగే మా ఇండస్ట్రీ మా ఈ యొక్క సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులు అయితేనేమి నటీనటులు అయితేనేమి అందరూ కూడా నా తరఫున వాళ్ళు పూర్తిగా వాళ్ళ పాత్రలకు న్యాయం చేసినందుకు
వాళ్ళందరికీ కూడా అంటే దర్శకుడున్నాడు కెప్టెన్ అంతా చెప్పు చెప్తుంటా నేను ఈ ముత్యాలు ఏటవాలుగా రాలుతుంటే దొర్లుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత బాగా అందంగా హావభావాలని ఆ నటి నటుంచి రాబెట్టగలిగే సత్తా ఉన్న దర్శకుడు మా అనిల్రావు పూడి గారు ఆయన ఇంకా మంచి భవిష్యత్తు అని ఆశీర్వదిస్తూ నేను ఇంకా మా కాంబినేషన్ మీరంతా నాకు చాలా ఏళ్ళు యాదుంటారు ఇంకా ఎన్నో సినిమాలు వస్తాయి ముందు ముందు ఇప్పుడు నెక్స్ట్ అని చెప్పారు 109వ సినిమా ఇప్పుడు బాబీ గారి డైరెక్షన్లో చేస్తున్నాను ఇప్పుడు చూస్తారు ఆ సినిమా ఎలా ఉంటుందో బ్లడ్ బాత్ కా బ్రాండ్ ఎలా ఉంటుందో చూడబోతున్నాను. సో ఇలాగే మంచి మంచి సినిమాలు చేసుకుంటూ ప్రజాసేవగా సేవలు ఒక కాన్సల్ ఆసుపత్రికి ఆ చైర్మన్గా అయితేనేమి అటు ఒక ఎమ్మెల్యేగా అయితేనేమి హిందూపూర్ ఎమ్మెల్యేగా అయితేనేమి నా వంతు నా సేవలు అందిస్తూ నా వంతు నా కృషి చేసుకుంటూ ఇలాగే ఈ జీవితం బాగా సాగాలని అలాగే ప్రేక్షకులందరూ కూడా రాష్ట్రాల ప్రేక్షకులు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి అద్భుతమైన విజయాన్ని అందించినందుకు మాకే కాదు చలనచిత్ర పరిశ్రమకు అందించినందుకు ప్రేక్షక దేవుళ్ళకు మా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మా పంపిణీదారులు అందరూ ఉన్నారు పంపిణీదారులు ఇవాళ ముఖ్యంగా గమనించుకోవాల్సింది వాళ్ళ గురించి ఇండస్ట్రీ ఇవాళ ఎగ్జిబిటర్స్ అయితేనేమి పంపిణీదారులు మరి వాళ్ళందరూ వాళ్ళంతా బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇవాళ వాళ్ళంతా కూడా ఈ మూడు సినిమాలు మామూలు సక్సెస్ కాదు ఇవి. సో అటువంటి సక్సెస్ని వాళ్ళు ఆనందం వాళ్ళతో పాటు మాతో పాటు వాళ్ళు పంచుకుంటూ మాలో ఒక సహభాగమై మా ఈ యొక్క సినిమా నిర్మాణంలో వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నందుకు వాళ్ళు ఉంటేనే చలనచిత్ర రంగం సంతోషంగా ఉంటుంది. ఇక మూడు పూలు ఆరు కాయలు వర్ధిల్లుతుంది అని విశ్వసిస్తూ మరొకసారి ప్రేక్షక దేవుళ్లకు సినిమాకు పనిచేసిన సాంకేతిక నటీనటులకు అందరు కూడా పంపిణీదారులకు ఎగ్జిబిటర్లకు అలాగే సినిమా తొందరలో హిందీలో కూడా రాబోతుంది ఇది మరి ప్రయోగం చేయడం అనేది ఎప్పుడు అలవాటు నాన్నగారి నుంచి కూడా హిందీలో కూడా మొట్టమొదటిసారి నేను డబ్బింగ్ చెప్పాను నా సొంత గొంతు అరువు ఇచ్చాను రేపు విడుదల కాబోతుంది అతి త్వరలోనే సినిమా చూస్తారా సినిమా ఎలా ఉంటుందో నేను మా భాషా పటిమ హిందీ పైన మాకున్న మన తెలుగు వాళ్ళు మనకున్న సత్తా ఏమిటో ఆ సినిమా నిరూపిస్తుందని ఈ సినిమా నిరూపిస్తుందని తప్పకుండా నిరూపిస్తుంది అందరు సందేహమే లేదు. సినిమా ఒకసారి ఎంత మంచిగా అందించినందుకు అందరు కూడా ఆ అజ్జు గారు ఉన్నారు ఇక్కడ మర్చిపోయాను మీ పేరు మర్చిపోయాను అజ్జు గారు మన సాయి గారు పేరు మర్చిపోయాను మెయిన్గా ఆర్ట్ డైరెక్టర్ గారు అలాగే అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పటివరకు మనం సినిమా రిలీజ్ అవ్వక ముందు బిగ్ టికెట్ అని లాంచ్ చేసేవాళ్ళం స్టేజ్ మీద. మరి సినిమా రిలీజ్ అయ్యి ఇంత సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ టికెట్ అని మొట్టమొదటిసారి ఈ సినిమా నుంచే మనం లాంచ్ చేస్తున్నాము. సో ఆ సక్సెస్ టికెట్ని లాంచ్ చేయడానికి రిక్వెస్ట్ కింద ఉన్న మన సినిమా టీం సాయి గారు సార్
సో ఇవాళ మన వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ సన్షైన్ ఇన్ఫ్రాటెక్ ఫ్రమ్ కడప హ్యావింగ్ ద కార్పొరేట్ ఆఫీస్ ఇన్ గచ్చిబౌలి ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ విత్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డివర్స్ ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ లైక్ పవర్ సబ్స్టేషన్స్ రూరల్ ఎలక్ట్రికేషన్ ప్రాజెక్ట్స్ సోలార్ పవర్ ప్లాంట్స్ రీరూటింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ పైప్ లైన్స్ ఇన్ వేరియస్ నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ అక్రాస్ పాన్ ఇండియా వీరితో పాటు మిగతా స్పాన్సర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.